నమస్కారం డాక్టర్ బండి విశ్వస్ రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో హౌస్ హోల్డ్స్కి సంబంధించి మనం చాలా చేసాం, చాలా ఉపయోగపడ్డాయి వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఏమన్నా మనీ అట్రాక్ట్ చేయడానికి ఇంటిని ఏ విధంగా ఉంచుకోవాలనే విషయం మీద ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఇంకా కావాలని. అంటే సబ్జెక్టు లోపలికి వెళ్ళే కొద్దీ తప్పే కొద్దీ కొన్ని విషయాలు అంటే మన చుట్టూనే ఉంటాయి సార్, కానీ కొత్త కొత్త విషయాలు. అదొక డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది తెలియకుండానే. ఇందులో ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తారండి వాళ్ళకి? శివ ఓం. ఇల్లు, ఇంట్లో మనం పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి, నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమి కొట్టడానికి చేసే సిరీస్లోనే ఈ భాగంగా ఈ నెక్స్ట్ సిరీస్ అన్నట్టు. ఇది ఇక్కడ మనము మిర్రర్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. ఓకే. అద్దం అనగానే అందరికీ ఉత్సాహం వస్తుంది, ఎందుకనంటే మనమేంటో, మనలో బలాలు బలహీనతలేంటో మనకు చూపించేది మిర్రర్, అద్దం. ఒక మనిషి బయటికి వెళ్ళే ముందు కాన్ఫిడెంట్గా నడవగలుగుతున్నాడు అని అంటే దాని అర్థం అద్దం ముందు చూసుకొని ఆయన ఆకారము, ఆయన వ్యవహారం ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని కాన్ఫిడెన్స్తోనే బయట అందరితో చేయగలుగుతాడు. అంతటి ఇంపార్టెంట్ అన్నట్టు ఈ అర్థం. కాబట్టి చాలా వరకు ఆత్మాభిమానం పెరగాలన్నా, పనుల్లో సక్సెస్ రావాలన్నా, జనాల్లో దూసుకుపోవాలన్నా ఇప్పుడున్న కాంపిటేటివ్ యుగంలో వాళ్లకు ఉపయోగపడేదే ఈ మిర్రర్, అద్దం. అలాగా ఇంతటి ఇంపార్టెంట్, ఇంకా లేడీస్కి అయితే చెప్పనక్కర్లేదు, అద్దం ముందు కూర్చుంటే గంటలున్నా కూడా వాళ్ళకు టైం తెలియదు. కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ ఉన్న అద్దము ఏ వైపున ఉంటే లక్ తీసుకొస్తుంది, ఏ వైపున ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారనేది ఈరోజు చూద్దాం. అసలు ఫస్ట్ అద్దం, వాట్ ఈజ్ మిర్రర్? మిర్రర్ అంటే ఏంటి? వెరీ సింపుల్, మనము ఏముందో ఇమేజ్ అది కనపడుతుంది అని మనం అనుకుంటాం. మిర్రర్ అనేది, మిర్రర్ ఒక మిర్రర్ ఎదురుగా ఇంకొక మిర్రర్ మీరు ఎప్పుడైనా పెట్టి చూసారా? చూడలేదు. ఒకసారి పెట్టి చూడండి, ఎన్ని ఇమేజెస్ కనపడతాయి? ఇన్ఫినిటీ, అంటే అనంతం. నేనేమంటున్నాను, ఒక మిర్రర్ ఎదురుగా ఇంకొక మిర్రర్ పెట్టాలి, ఎదురెదురుగా ఉంటాయి. ఒక పెన్ను పెట్టామనుకో, ఈ పెన్ను దాంట్లో కనపడుతుంది, దాంట్లో దీంట్లో కనపడుతుంది, అలా ఇన్ఫినిటీగా కనపడతాయి అని అంటే అనంతంగా. ఎప్పుడైనా మీరు చేసి చూసారా? ఒకసారి ఆ ప్రయోగం చేసి చూడండి. ఆ రెండు మిర్రర్స్ మధ్యన డబ్బు పెట్టి చూడండి, ఎన్ని రెట్లు డబ్బు కనపడుతుంది మీకు అనేది చూడండి. రైట్? ఈ మిర్రర్ ఎలా ఉంటే మనకు బ్యాడ్ లక్ని తెస్తుందో ఫస్ట్ చూద్దాం. మిర్రర్ ఎప్పుడు బ్రోకన్ ఉండకూడదు, మెయిన్ ఇంపార్టెంట్, విరిగి ఉండకూడదు. కొంతమంది కింద పడ్డా, ఇరిగినా, దాన్ని ముక్కలైనా కరిపించి మరీ పెట్టుకుంటుంటారు. కాబట్టి ఆ ముక్కల ముక్కల్లో మీ ఫేస్ ఎలా కనపడుతుందో మీ జీవితం కూడా అలాగా అతికిన ముక్కల మాదిరే తయారవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మనీ. కాబట్టి ఎప్పుడు కూడా విరిగిన అద్దం, అద్దం ఏంటి, విరిగిన ఏ వస్తువు ఇంట్లో ఉండకూడదు. విరిగిన ఏ వస్తువు కూడా, అది ప్లాస్టిక్ది కావచ్చు, పింగాణి కావచ్చు, ఇవన్నీ. చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, ఏంటనంటే పోర్సిలిన్ అవి ఇవి తీసుకొచ్చి ఏదైనా ఇరిగింది అనుకోండి, ఫెవికి కేసి అతికిస్తుంటారు. ఏంటిది అలవాటు? ఫెవికి ఒక వస్తువు ఏదన్నా చేతిలోంచి జారి కింద పడి ఇరిగింది అని అంటే ఇట్స్ నెగిటివ్ ఎనర్జీ. మళ్ళీ దాన్ని మీరు కరిపించి మళ్ళీ దాంట్లోనే తినడం చేయడం ఎంతవరకు సబబు? అది ఎంత ఖరీదైనా పర్లేదు, మీరు లండన్ ప్యారిస్ నుంచి తెచ్చుకున్నా పర్లేదు. కాబట్టి అలాంటి మీరు పెట్టుకుంటే, కాబట్టి అమెరికా నుంచి అమలాపురానికి రివర్స్లో మీరు జర్నీ చేస్తారు. కాబట్టి అటువంటివి ఎప్పుడు పెట్టుకోవద్దండి, త్రో ఇట్ అవుట్ ఇమ్మీడియట్లీ. ఈ వీడియో చూసిన వెంటనే మీరు దాన్ని ముందు బయటపడేసేయండి. అద్దం ఉంటే మాత్రం అస్సలు ఉండకూడదు, ఎందుకంటే మిగతా నెగిటివ్ ఎనర్జీ ఒక ఎత్తు అయితే అద్దం అనేది 100 times నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తుంది, విరిగిన అద్దం అనేది. కాబట్టి అటువంటి అద్దాన్ని అతికించొద్దు, తీసి బయటపడేసేయండి, కొత్త అద్దం తీసుకురండి. ఇంకా కొంతమంది ఇళ్ళలో చాలా వరకు చూశాను నేను, ఆ ఫ్రేమ్ అనేది చెక్కతో కానీ ఏదైనా ఉంటుందో, ఆ ఫ్రేమ్ అనేది చాలా డర్టీగా ఉంటుంది. ఎక్కువ రోజుల నుంచి అలాగే పెట్టి దాని మీద డస్ట్ ఫామ్ అయిపోయి చుట్టూతంతా ఇది పోతుంది, అటువంటివి అస్సలు పెట్టుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే, అద్దం అనేది వెనక, యాక్చువల్గా అద్దం ఎలా తయారు చేస్తారో ఫస్ట్ చెప్తాను. అద్దం అనేది ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది కదా, దానికి వెనక రెడ్ ఆక్సైడ్ లాంటి పెయింట్ ఒకటి కొడతాడు, దాంట్లో ఒక కెమికల్ మిక్స్ చేసి, మనం మొన్న రెడ్ ఆక్సైడ్ అనుకున్నాం కదా, అటువంటి పెయింట్ మిక్స్ చేసి కొడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది, అదే అద్దం. ఆ రిఫ్లెక్షన్ అనేది కొన్ని ఇయర్స్కి వచ్చేసరికి అది పోతుంది పెయింట్, జనరల్ పెయింట్ మాదిరి. అప్పుడు గమనించలేదు, అక్కడక్కడ హోల్స్ కనపడతాయి,
అంటే మనం ఫేస్ చూస్తే మన ఫేస్ మీద మచ్చల మాదిరి కనపడుతుంది. ఓ వెనక అద్దానికి వెనక ఏదైతే పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ అక్కడక్కడ లేచిపోయి ఉంటుంది. అప్పుడు అక్కడక్కడ గ్యాప్గా బ్లాక్గా కానీ లైట్ కలర్లో కానీ కనపడతాయి. అటువంటిది కూడా అస్సలు ఉండకూడదు. అంటే అది రిఫ్లెక్షన్ అనేది తగ్గిపోతుంది దాంట్లో. అద్దం ఎప్పుడో మనకు లక్ ఇస్తుందని అంటే రిఫ్లెక్షన్ 100% ఉండాలి. 20% కూడా 10% కూడా దాంట్లో నెగిటివిటీ ఉండకూడదు. కాబట్టి అటు వెనక మచ్చలు వచ్చి పాడైపోయిన అద్దము మీరు అస్సలు పెట్టుకోవద్దు. దాన్ని కూడా తీసి పక్కకు పెట్టేసేయండి. ఓకే. అలాగే ఏ వైపున ఉండాలి అద్దం? నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ ఇవ్వాలంటే ఏ వైపున ఉండాలి? మనం ఎప్పుడు లక్కియెస్ట్ ప్లేసు అండ్ నా ఫేవరెట్ ప్లేసు ఎప్పటికీ కూడా నార్త్, నార్త్, నార్త్. పొద్దున లేచినా నార్తే, పడుకున్నా నార్తే, ఏం చేసినా నార్తే, డబ్బులు ఇవ్వాలన్నా నార్తే, డబ్బులు తీసుకోవాలన్నా నార్తే, కాబట్టి మంచి విషయం మాట్లాడాలన్నా నార్తే, అన్నిటికీ నార్తే ద బెస్ట్. కాబట్టి ఇక్కడ మిర్రర్ కూడా నార్త్ వైపే ఉండాలి. కాబట్టి మిర్రర్ నార్త్ వైపు కాబట్టి మీరు మిర్రర్కి వెళ్ళి చూస్తుండాలి. మీరుకు ఉండాలి అంటే మిర్రర్ ఏ వైపు తిరిగి ఉంటుంది? దక్షిణానికి కనపడుతుంటుంది. చాలామంది అడిగే క్వశ్చన్, సార్ దక్షిణం మంచి దిశ కాదు కదా, మరి మీరు దక్షిణానికి మిర్రర్ పెడితే అని అంటే మనము ఏ వైపు నిలబడుతున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన రిఫ్లెక్షన్ ఎక్కడ కనపడుతుంది? మనం చూస్తే నార్త్ కనపడుతుంది కదా, కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పటికైనా ఫస్ట్ ప్లేసు నార్త్ వస్తుంది, సెకండ్ ప్లేసు ఇంకా ఈస్ట్కి పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రెండు తప్ప వేరే ఎక్కడ పెట్టకూడదు. నార్త్లోనే ఎందుకు పెట్టుకోవాలని అంటే మనము నార్త్ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పుకున్నాం. అప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు ఈ మిర్రర్ అనేది అబ్జర్వ్ చేసుకుని మనం చూసినప్పుడు మనకు ఆ వైబ్స్ అనేది ట్రాన్స్ఫర్ కావడం, ఆ లక్ అనేది ట్రాన్స్ఫర్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఉత్సాహంగా, హుందాగా ఎప్పుడైతే కనపడతారో, మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు అంతే హుందాగా మీరు పనిచేయడం జరుగుతుంది. ఆ వర్క్ అవుట్పుట్ కూడా అంతే హుందాగా వస్తుంది. కాబట్టి మీకు డెఫినెట్గా మీకు సక్సెస్ అండ్ మనీ అనేది అవి వాటి వెంట ఆటోమేటిక్గా వస్తాయి. ప్లస్ చాలామంది నేను చెప్పిన అద్దం పెద్ద దాని గురించి, డ్రెస్సింగ్ మిర్రర్ గురించి, ఇంకొకటి షేవింగ్ చేసుకోవడానికి, తర్వాత చిన్న చిన్న పనులకు ఇంకొక అద్దం వాడుతుంటారు. అవును. అది బేసిన్ దగ్గర పెడుతుంటారు, అది కూడా కౌంట్ చేసుకోవాలి. అది కూడా సౌత్కు ఎప్పుడు ఉండకూడదు. సౌత్ వైపు పెడితే మనం సౌత్కు చూస్తే మన ఫేస్ చూసి అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది ఎప్పుడు చేయకూడదు. అది నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ ఆన్ చేస్తుంది అన్నట్టు. అటువంటి ఉంటే తీసేసేయండి. ఎప్పుడు కూడా నార్త్కి అద్దం ఎప్పుడు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఒక విచిత్రమైన విషయం చెప్తాను, అద్దము బెడ్రూమ్లో ఉండకూడదు. అవునా? అద్దము బెడ్రూమ్లో ఉండకూడదు. 100% అందరూ బెడ్రూమ్లో అద్దాన్ని పెట్టుకుంటారు. కానీ బెడ్రూమ్లో అద్దం ఉంటే అక్కడ గొడవలు అవుతాయి, ఆ గొడవలు విడాకుల వరకు కూడా పోతాయి. అద్దము అలంకరణకు ఉపయోగపడేది ఎప్పటికీ ఉన్నాక దానికి ఒక కర్టన్ పెట్టుకొని, పాజిబిలిటీ లేదు మాకు అవసరం అంటే కర్టన్ పెట్టుకొని, అవసరం లేనప్పుడు ఎప్పుడు క్లోజ్ ఉండాలి. ఎప్పుడు బెడ్రూమ్లో రిఫ్లెక్షన్ అనేది ఉండకూడదు. బెడ్రూమ్ అనేది మనకు పీస్, తర్వాత మనకు ప్రశాంతత, ఆరోగ్యము ఇవి ఇచ్చేది బెడ్రూమ్. అక్కడ మిగతా అన్ని చోట్ల ఒక ఎత్తు, కానీ అక్కడ మాత్రం అద్దం ఉన్నప్పుడు అది నెగిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీకు దయచేసి ఒకవేళ బెడ్రూమ్లో అద్దం ఉంటే దానికి ముందర ఒక కర్టన్ మాత్రం రెడీ చేసుకొని క్లోజ్ చేసి పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, తర్వాత క్లోజ్ చేసి పెట్టడం అన్నట్టు. అలా చేయకపోతే ఆర్థిక సమస్యలు ప్లస్ భార్యాభర్త మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఇది ట్రై చేసి చూడండి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇద్దరి మధ్యలో మనస్పర్తలు ఉన్నాయి, వాళ్ళు ఈ అద్దాన్ని పూర్తిగా క్లోజ్ చేయండి ఒక 2 మంత్స్, తర్వాత నాకు చెప్పండి ఎలా ఉంది అనేది దాని ఎఫెక్ట్. ఓకే. కాబట్టి బెడ్రూమ్లో అద్దానికి ఇదొక కండిషన్ అన్నట్టు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళకి చిన్న చిన్న విషయాలే, అంటే మనీ అట్రాక్ట్ చేయడానికనే కావచ్చు, లేదంటే ఒక డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. భార్యాభర్తలు ఉండాలన్నా, పిల్లలతో ఉండాలన్నా సరే, మీరు చెప్పేటువంటి విషయాలు చాలా ఉపయోగపడతాయి. చాలా చాలా మంచి విషయాలు మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండివీశ్వర్ రెడ్డి గారు. అయితే ఇప్పుడున్న టైంకి పౌర్ణమి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ రోజు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎలాగా, అండ్ పౌర్ణమి రోజు ఎందుకు అనేది దానికి ఏం చెప్తారు? ఫస్ట్ ఈ గ్రూప్ మెడిటేషన్ పౌర్ణమికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వందనం మరియు అభివందనం. ఇక్కడ ఇంటిని పాజిటివ్ వైబ్రేషన్తో నింపాలని మీ కోరిక ఉంటే కంపల్సరిగా ఈ గ్రూప్ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి. ప్లస్ అదే పనిగా పిల్లలను తర్వాత పెద్దలు అందరూ కలిసి ఒకేసారి గ్రూప్ మెడిటేషన్ జాయిన్ అవ్వండి. పిల్లలకు వాళ్లకు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఫ్యామిలీ అంతా ఒకే చోట మీరు ఈ పాజిటివ్ వైబ్స్ తీసుకున్నట్లయితే మీ మధ్య రిలేషన్స్ కూడా బాగా బలపడతాయి. దాంతో ఆ సంసారము ప్లస్ ఆ ఇండ్లు అనేది వృద్ధిలోకి వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే కదా మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా కొన్ని చూసుకోకుండా దాటివేస్తాం. మొండిపట్టుదల, తర్వాత ఒకరి మీద ఒకరు సాధించడము, తర్వాత వాళ్ళని బాధ పెట్టడము అనే ఐడియాలు రావు. కాబట్టి ఈ గ్రూప్ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి, మీ మధ్య బలబంధాలను పెంచుకొని ఇండ్లు అంతా హ్యాపీతో నింపుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వసరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ యూనివర్స్, అండ్ థ్యాంక్ యూ సెవెన్ టీవీ. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనీ మెడిటేషన్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. చాలామందికి చేతి వృత్తులకు సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవాలని ఉంటుంది, బట్ ఏ విధంగా వెళ్ళాలని దాని మీద అవగాహన ఉండదు. అంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయాలని ఉంటుంది, లేదా బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్లాలని ఉంటుంది. అండ్ బిఎంఈటీ కోర్సుకి సంబంధించిందైతే పర్టికులర్గా చాలామందికి డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని దాని మీద అవగాహన ఉండదు. అండ్ కొంతమందికి బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, బట్ దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. కొంతమందికి బిజినెస్ నాలెడ్జ్ ఉన్నా సరే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే ఇదేదో నేనే చేసుకుందామని. బట్ అటువంటి వాళ్ళు కూడా ఐడియాస్ జనరేట్ చేసుకుని ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి విషయాలు మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు కాల్ చేయండి. అండ్ పర్టికులర్గా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. దానికి తగ్గట్టే మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు. మీ అభిప్రాయం ఏదైనా సరే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.